వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరణ జరిగిపోతా ఉందా సార్ చకచకగా? ఎందుకంటే ఇక్కడ చూస్తే బీజేపీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులనే వీళ్ళు కూడా ఆకర్షిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ఆ పార్టీల నుంచి ఈ పార్టీలోకి వస్తూ ఉన్నారు. సో ఏంటి కేసీఆర్ గారి రాజకీయ వ్యూహం ఏంటి సార్? ఎట్లా కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ మీద? అంటే వాళ్ళు బాగా వేయటం కాదు కానీ పాదం మోపడం అనాలి. ఇది మొదటి దశ కదా. ఈరోజు సాయంత్రం జనసేన నాయకులు ఆయన తోట చంద్రశేఖర్, తర్వాత పార్థ సర్ది, ఆ తర్వాత బీజేపీ నుంచి ఐదోళ్ళకి ఆయన రావేల కిషోర్ బాబు మాజీ మంత్రి వీళ్ళు వస్తున్నారు. ఇంకా కొంతమంది వస్తారు. తమిళనాడుకి అనుకుంటా మాజీ ప్రధాన కార్యదర్శిగా చేసిన ఆయన రామ్మోహన్ రావు, అతను కూడా వస్తారు. ఇట్లాంటివి చాలా పేర్లు చెప్తున్నారు. ముఖ్యంగా అధికార గణం, మాజీ అధికారులు, సివిల్ సర్వెంట్స్ వీళ్ళు రావచ్చు అని. తర్వాత రాజకీయ నాయకులు, కిషోర్ బాబు అంటే ఇదివరకు మంత్రిగా కూడా చేశారు, ఆయన కూడా మాజీ అధికారే, మంత్రిగా కూడా చేశారు బీజేపీలో. ఈయన జనసేన నుంచి బీజేపీ ఇవి చూశారు, తెలుగుదేశంలో మంత్రిగా ఉండి ఇవన్నీ ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే ఒకటి ఏమవుతుందంటే బీఆర్ఎస్ అనేదానికి ఇప్పటివరకు ఔత్సాహికులు, యువకులు ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మొదటిసారిగా ప్రజలకు తెలిసిన మొహాలు, కొంత రాజకీయ నేపథ్యం ఉన్న నేతలు, ప్రముఖులు కొంతమంది చేరినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. వాళ్ళు నేరుగా తెలంగాణ భవన్కి వచ్చి కేసీఆర్ సమక్షంలో చేరుతూ ఉన్నారంటే దానికి ఒక అధికార ముద్ర, ఒక భారీగా ప్రచారం అనేది కూడా వస్తుందనేది స్పష్టం. అందులో ఆయనకు తోట చంద్రశేఖర్కు ఛానల్ కూడా ఉంది కాబట్టి జనసేనకు ఒక విధంగా వాయిస్ లాగా అది ఇప్పటివరకు పనికి వస్తూ వచ్చింది. ఇందులో ముఖ్యమైనది బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ సాధన, తెలంగాణ విషయం అంతవరకే కాకుండా దేశమంతటికీ కూడా తెలంగాణ మోడల్ నేను అమలు చేస్తాను. అలా బీజేపీకి దాని పెత్తనానికి, దాని హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకత, మత రాజకీయాలకు అన్నది కేసీఆర్ యొక్క ప్రధానమైన నినాదం. మరి దేశమంతా ఇతర రాష్ట్రాల్లో విస్తరించి పక్కనే ఉన్న సోదర తెలుగు రాష్ట్రంలో కనుక ప్రభావం చూపకపోతే అది తప్పకుండా ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి ఈ చర్య దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఉన్నారు ఆయన. తోట చంద్రశేఖర్ వాళ్ళ రాజకీయ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడు. అంతకు ముందు కూడా గుంటూరు నుంచి పోటీ చేశారు, వైసీపీలో కూడా ఒక దశలో పోటీ చేశారు మొదట్లో. అదే రాజకీయ అనుభవము, ఆర్థిక వనరులు ఉన్నాయి. ఈయన మహారాష్ట్ర క్యాడర్లో కూడా ఉన్నారు ఇదివరకు. ఈ కారణాల వల్ల కేసీఆర్ మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఆంధ్రప్రదేశ్ తర్వాత కాబట్టి ఆ విధంగా కూడా ఉపయోగపడవచ్చు. చేర్చుకున్నప్పుడు ఆయన ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే వీళ్ళు ప్రచారాలు చేస్తారు అంటే అధికార పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, రాజధాని కూడా లేదు, మేము వచ్చామంటే రాజధాని నిర్మిస్తామని చెప్పేసి రావేల గారు అన్నారు. అంటే ప్రతిపక్ష వాయిస్ వినపడతా ఉన్నట్టుంది సార్. తప్పకుండా. అంటే రెండు కోణాలు ఉన్నాయి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కమ్యూనిస్టులను మినహాయిస్తే బీజేపీని ఎదుర్కొనే, విమర్శించే గట్టి ప్రాంతీయ పక్షం లేదు. బికాజ్ వైఎస్ఆర్ పార్టీ పరోక్షంగా మద్దతు, జనసేన ఏమో పొత్తు, తెలుగుదేశం ఏమో వాళ్ళ కోసం చాలా తాపత్రయపడుతూ రకరకాల ఎత్తుగడలు వేస్తూ వాళ్ళతో మంచిగా ఉండాలని చూస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఆ వ్యాక్యూమ్ను కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు కోలుకుంటుంది. అంటే వనరులు లేవు వాళ్ళకు. 30 చాలా ఏళ్ళు దశాబ్దాలు పాలించారు కానీ ఓన్ చేసుకొని నేను పెడతాననే వాళ్ళు లేరు. ఇక్కడ కేసీఆర్, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ బలమైన పునాదిగా ఉంటాయి. రెండవది, గతంలో బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలకు కూడా కేసీఆర్ నిధులు పంపించారు, ఇట్లాంటి ఆరోపణలు కూడా ఆయన మీద బీజేపీ నాయకులు చేస్తుంటారు. హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాష్ట్రంగా, ఉమ్మడి రాజధానిగా కూడా ఉంటాం, తెలుగు వాళ్ళు అక్కడ ఇక్కడ ఉంటాం. వీటిచ్చే కేసీఆర్ కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉండొచ్చు. కానీ ముఖ్యమైన వైరుధ్యం ఎక్కడొస్తుందంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు. ముఖ్యంగా ఏపీలో బీఆర్ఎస్ అడుగులు అయితే పడతా ఉన్నాయి, కానీ అక్కడి ప్రజలు పార్టీని ఓన్ చేసుకునే విధంగా ఉంటుందా? కొడాలి నాని గారు కూడా అన్నారు, అంటే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ ఏంటంటే ఇప్పటికే రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీగా కేసీఆర్ గారికి అయితే ఒక ముద్ర అయితే ఉంది. కానీ అన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ అదే అభిప్రాయం ఉంటుంది అనేది లేదు అని కూడా మాట్లాడారు. సో ప్రజల తీరు ఎట్లా ఉండబోతూ ఉంది? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకునే విధంగా ఉన్నారా? ఇది తెలంగాణ పార్టీ కదా అని ఎట్లున్నారు? అంటే ఒకటి, ముందు ఒక రాజకీయ పార్టీ కొత్తగా రంగంలోకి వస్తేనే తను నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి వచ్చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ విభజన కోసం జరిగిన ఉద్యమం, అప్పుడు కేసీఆర్ మాట్లాడారు, లేకపోతే చాలా తీవ్రమైన వ్యతిరేకత మా మీద చేశారు, లేకపోతే విద్వేష ప్రచారం, ఇట్లాంటి అభిప్రాయాలు అప్పటివి కూడా ఉండొచ్చు. టీఆర్ఎస్ ఆయన ఒక్కరనే కాదు, దాదాపు అన్ని కమ్యూనిస్టులు తప్పితే మిగిలిన పార్టీల వాళ్ళందరూ అలాగే మాట్లాడారు చాలా వరకు. అది టీఆర్ఎస్ దానికి నాయకత్వం వహించింది కాబట్టి అప్పుడు అది జరిగింది. ఆ వైరుధ్యాలను, అలాగే విభజన సమస్యలు ఇంకా కొనసాగుతూ ఉండటము,
ఇప్పుడు ప్రాజెక్టుల మీద కూడా ఉన్న వివాదాలు, ఇలాంటి సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్రాలుగా ప్రభుత్వాలుగా ఉన్న మాట నిజమే. కానీ అదే సమయంలో కాలం మారుతూ ఉంటుంది, ఎప్పుడూ ఒకటే విధమైనది ఉండదు. కాబట్టి భారతదేశ అన్న తర్వాత, భారత రాష్ట్ర అన్న తర్వాత తెలంగాణ అనే ఒకే పరిమితమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా విశ్వాసం కలిగించడానికి ఓటర్లలో, అలాగే తన భవిష్యత్ ప్రణాళిక ఆయన ఎలా చేసుకుంటారు ఏం చేస్తారు అన్నది కేసీఆర్ మీద ఉండేటటువంటి బాధ్యత. వాళ్ళని ఆకట్టుకోగలిగినట్టు, కన్విన్స్ చేయగలిగినట్టు ఆయన మాట్లాడితే ఈరోజు సాయంత్రం జరుగుతుంది వాళ్ళ చేరిక. ఆ సమయంలో కేసీఆర్ ఏం చెప్తారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది చాలా ముఖ్యం. కానీ దేశమంతటా కూడా తెలంగాణ మోడల్ అమలు చేయడం నా బీఆర్ఎస్ లక్ష్యమని ఆయన పదే పదే చెప్తున్నారు. కానీ విడిపోయిన ఈ రెండు రాష్ట్రాలను తీసుకుంటే మటుకు తెలంగాణ కోణము వేరుగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కోణం వేరుగా ఉంటుంది. బలమైన హైదరాబాద్ లాంటి రాజధాని ఉన్న తెలంగాణ, దాని అభివృద్ధి, దాని విషయాలు సరే ప్రాజెక్టులు కట్టాను అభివృద్ధి చేశాను ఆయనకు ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి రాజధాని లేకపోవడం, ఇంకా రకరకాల సమస్యలు పారిశ్రామికీకరణలో వెనుక బట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన వారసత్వమే. దానికి తోడు మూడు రాజధానులని వైసీపీ అంటాం, అంతకుముందు చంద్రబాబు హయాంలో జాప్యం, ఇవన్నీ అయ్యాయి. కాబట్టి ఆ రాష్ట్రానికి వేరే నమూనానే, కేసీఆర్ నమూనాతో లేదా తెలంగాణ నమూనాతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాము, అదే ఆంధ్రప్రదేశ్కు పరిష్కారం కేసీఆర్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది కుదరదు. కానీ ఒక జాతీయ పార్టీగా మతతత్వానికి వ్యతిరేకం, కేంద్రం పెత్తనానికి వ్యతిరేకం అందరం కలిసి ముందుకు పోవాలి అటువంటివి చెప్పొచ్చు. మరి ఏమైనా వివేకవంతమైన సందేశం ఇచ్చి ఆకర్షిస్తారు. ఇప్పుడు కొంతమంది నాయకులను ఆకర్షిస్తున్నారు, ఓటర్లను ఆకర్షించడానికి ఆయన ఎలాంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన అంశాలు ముందుంచుతారనేది బోధనిది. ఏం చేసినా సరే ఇప్పటికిప్పుడు అదేదో ప్రత్యామ్నాయం అయిపోయి అత్యధిక స్థానాల్లో లేకపోతే చెప్పుకోదగిన స్థానాల్లో పోటీ అయితే 175లో పోటీ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తామన్నారు. అది ఎలాగో చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఓటింగ్ శాతం తెచ్చుకొని జాతీయ పార్టీగా రావడం వాళ్ళ ప్రధానమైన లక్ష్యం. కాబట్టి రెండవది ఏపీలో ప్రవేశించకుండా మిగతా రాష్ట్రాల్లోకి వెళ్తే మీ తెలుగు రాష్ట్రంలోనే చేయడం లేదనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఎన్ని సమస్యలున్నా సవాళ్ళున్నా అక్కడికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఎక్కువ చోట్ల చేసినప్పుడు ఓటింగ్ శాతం కూడా వస్తుంది సహజంగా. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళే కదా ఇప్పుడు చేరేవాళ్ళు, వీళ్ళు ఎక్కడైనా కొన్ని చోట్ల చేస్తారు. అలాగే అసంతృప్తివాదులు కొంతమంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తారు. అది కూడా బీజేపీ పార్టీని బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీ పైనే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు సార్, బీఆర్ఎస్ పార్టీ. అది జరుగుతుంది. బీజేపీ ఏపీలో బలహీనమైన పార్టీ, ప్రాతినిధ్యం లేని పార్టీ. ఇంకా జనసేనకు కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోవటము, ఉన్న రాపాక వరప్రసాద్ అటు పోవటము, దీనివల్ల వాళ్ళకు కూడా అక్కడ ఇప్పటివరకు ఎన్నికల పరంగా ప్రచార పరంగా ఉండొచ్చు, కానీ ఎన్నికల పరంగా రాజకీయ బలం పరంగా వాళ్ళు ఏమి నిరూపించుకున్నది ఏమి లేదు. కాబట్టి సహజంగా మొదట వీళ్ళ దగ్గర నుంచే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది తప్పకుండా వాళ్ళని కూడా కొంత బలహీనపరుస్తుంది. ఇంకో మాట ఏంటంటే, మీరు గుర్తించాల్సింది వైసీపీ నేను తెలంగాణలో పోటీ చేయను అని చెప్పింది. చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఖమ్మం సభ వరకు దూరంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారా లేదా అన్నది ఎప్పుడు సందేహాస్పదంగానే ఉంది, ఇప్పుడు కూడా అనుమానం. కాబట్టి ఆంధ్ర పార్టీలు తెలంగాణలోకి రావడానికి కొంచెం సంకోచిస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు. కాకపోతే అవన్నీ వైసీపీ తప్ప మిగిలినవి రెండు రాష్ట్రాల పార్టీలు మావని చెప్పుకుంటుండేవి. టీఆర్ఎస్ అనే పేరుంటే అలా చెప్పుకోవడం కుదరదు. కాబట్టి బీఆర్ఎస్ అనే పేరుతో రావడానికి ఎవరైనా ఎలా ఒప్పుతారు? కొడాలి నాని నాకు తెలిసి, కొడాలి నానితో పాటు మంత్రి మల్లారెడ్డి కూడా మాట్లాడారు తిరుపతిలో. కొడాలి నాని రాజకీయంగా చాలా స్పష్టమైన అభిప్రాయం చెప్పాడు. మొదటిసారి ఆయన బూతులు తిట్లు ఈ గొడవలు ఏం లేకుండా అది చంద్రబాబు గారు రిజర్వ్ చేసినట్టున్నాడు. ఆయన ఏమన్నాడంటే వచ్చే ఆ హక్కు వాళ్ళకు ఉంది, అప్పుడు అలా జరిగిన మాట నిజమే, వాటి నుంచి మళ్ళీ ఆదరిస్తారా లేదనేది వాళ్ళు చూసుకోవాలి. మాకైతే ఎలాంటి పొత్తు ఉండదు, మాకు పొత్తు ఉండదు, ఈ విషయాలు ఆయన స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు పరీక్షించుకోవచ్చు. కేసీఆర్ అప్పుడు అలా మాట్లాడినప్పటికీ ఇప్పుడు జాతీయ పార్టీ కాబట్టి అన్ని ప్రాంతాల మీద రాష్ట్రాల మీద ఆయన అవగాహన చూపించవచ్చు అని. అంటే ఇక్కడ వస్తే మాకు అభ్యంతరం లేదంటున్నా, వచ్చిన అవకాశం పెద్దగా లేదు ఉండదు అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైనా చెప్పగలుగుతారు ఏపీలో బీఆర్ఎస్కు పరిమితమైన అవకాశం ఇప్పుడు ఇది ప్రవేశమే, పార్టీలలో అసంతృప్తులు వెళ్ళే విధంగా ఉండబోతా ఉంది అనుకోవచ్చు అయితే.
ఎట్టి పరిస్థితుల్లో ఆచోదులుకున్న వాళ్ళు, రెండోది కేసీఆర్ సపోర్ట్, కొంచెం వనరులు అవి వస్తాయి, పక్క రాష్ట్రం. వాళ్ళ వాదన ఏంటంటే హైదరాబాద్ ఆధారంగా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి మాకు అండగా ఉంటారు, కేసీఆర్ చూడండి సమస్య లేదు, మనం ఇంకా వెనుకబడే ఉన్నామని. ఏదైనా దీన్ని ఆంధ్ర వర్సెస్ తెలంగాణ లాగా మార్చకపోవడం మంచిది. ఇప్పుడు మల్లారెడ్డి ఏమంటారు, మేము చూడు కాళేశ్వరం కట్టేసుకున్నాం, పోలవరం మీరు ఇంకా కట్టేయలేదు, కేసీఆర్ అయితే పూర్తి చేస్తారు. పోలవరం మీద తెలంగాణ వాదన వేరు, ఆంధ్రప్రదేశ్ వాదన వేరు, చాలా విషయాల్లో వైరుధ్యాలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కావాల్సి ఉంటుంది. బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు, బీజేపీ ఏ పక్షం తీసుకుంటుంది, ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తుందా ఇద్దరిని, ఇద్దరి మధ్య తగాదా అనే ప్రశ్న కూడా ఉంది. తెలుగుదేశం ఇంతవరకు ఏం స్పందించలేదు, బహుశా వాళ్ళు ఇంకా వ్యతిరేకంగానే ఉంటారు, ఎందుకంటే బీజేపీ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి. అందుకని కొంచెం ఆసక్తికరంగానే ఉంటాయి రాజకీయాలు. ఒకటైతే మనం ఆలోచించాల్సింది, గతం తాలూకు వాటిని అదే పనిగా తవ్వుకొని వాటి మీద కోపతాపాలు పెంచుకోవడం కంటే విభజన సమస్యల పరిష్కారం, సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఏది మార్గం, కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవాలి, వీటి మీద కేంద్రీకరిస్తే ఇంకా నాయకులు అంటారా, వాళ్ళ వాళ్ళ అవకాశాలు, ఆశలు, వాళ్ళ అనుబంధాలు, సంబంధాలు వీటిని బట్టి మారుతూ ఉంటారు. బీఆర్ఎస్ ఎట్లా సార్, ఇందాక నాతో చర్చకు వచ్చారు మిత్రులు ముగ్గురు, నేను చెప్పా ముగ్గురు పార్టీలు మారిన వాళ్ళే, ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఫిరాయింపులు చట్టం వస్తుంది కానీ మిగతా వాళ్ళు కదా ఏం రాదు కదా. సో వాళ్ళు వెళ్ళి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు తప్పకుండా పనిచేయచ్చు. ఒంటరిగానే పోటీ చేసే విధంగా ఉందా సార్, లేదంటే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏదైనా పొత్తు వెళ్ళే విధంగా అంటే వామపక్షాలలో బీఆర్ఎస్తో ఏపీలో ఏమీ ఎవరికి పొత్తు ఉండడం అంత ఏపీ పరిస్థితి. ఎందుకంటే మొన్న మనం మాట్లాడినప్పుడు తెలంగాణలో ఈసారి ఏమైనా వామపక్షాలతో వెళ్ళే విధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేసి అనుకున్నాము. సో అంటే ఇక్కడ ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ అదే వామపక్షాలు ఇక్కడ కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుందా? ఉంటే ఒకటి, ముందు కేసీఆర్ తన సంకేతాలు ఏంటి, తన విధానం ఏంటి అది చెప్పాల్సి ఉంటుంది. రెండోది, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పరిస్థితి వేరు, తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి వేరు. తెలంగాణలోనే ఇంతవరకు స్పష్టంగా మేము ఎన్నికల పొత్తు పెట్టుకుంటామన్న మాట ఇంకా పూర్తి ఇక్కడే స్పష్టత రాలేదు. ఇక్కడ రాని స్పష్టత కానీ ఇక్కడ రానిదేదో ఆంధ్రప్రదేశ్లో వస్తుందని మనం అనుకోలేము. మిగతా వాళ్ళందరూ ఎలాగో వ్యతిరేకిస్తారు. ఒక తేడా స్పష్టంగా ఉంది, బీఆర్ఎస్ను వామపక్షాలు స్వాగతం. నిన్న కూడా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చెప్తున్నారు, పార్టీ పెట్టుకుంటే మంచి ప్రయత్నమే, సరైన విధానాలతో ముందుకు పోవాలి అని. శాశ్వతంగా ఇక్కడ అసలు కాలు మోపకూడదు అనే పరిస్థితి ఉండకపోవచ్చు. ఏపీలో ఉండే పార్టీలు తెలంగాణలో పోటీ చేయడానికి ఎంత హక్కు అవకాశం ఉందో దాన్ని నిజానికి ఆంధ్రప్రదేశ్లో స్వాగతించాలి కూడా, ఎందుకంటే సమైక్యంగా ఉండాలి, విడిపోకూడదు, మనం అందరం ఒకటేనే వాదనలు ఎక్కువ అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి. ఇప్పుడు తప్పకుండా కేసీఆర్ మీద విమర్శ కేంద్రీకరించి ఆంధ్ర తెలంగాణ కలిసే పోవాలి అనే మాట అక్కడ వచ్చే అవకాశం. మొన్నటి వరకు మనం వచ్చేసేసి టీడీపీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి టీడీపీకి, జనసేనకు, బీజేపీ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కి అనే మాట కూడా రాబోద్దా ఉంది. వచ్చేసారు కదా మనుషులు, వైసీపీ నుంచి టీడీపీ నుంచి రావాలి కదా వాళ్ళు. ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏమన్నా చాలా జరుగుతాయండి ఇవన్నీ, అటు ఇటు మారడాలు, దూకడాలు. ఎందుకంటే వీళ్ళకు తమ ఎన్నికల్లో గెలవటం తమకు ముఖ్యం అన్నది చాలామంది రాజకీయ నాయకులకు ఉంటుంది కాబట్టి అది తప్పకుండా జరుగుతుంది. ఇంకా జనసేన వాళ్ళు ఏం కాపా, వీడు ముగ్గురితో ఆగుతుందా, జనసేనకు పెద్ద అవకాశాలు కనిపించని నేపథ్యంలో వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళని కూడా ప్రభావితం చేస్తారా? ఎందుకంటే జనసేనలో అందరికీ తెలిసిన ప్రముఖమైన నాయకులు కొద్దిమందే ఉన్నారు, వాళ్ళల్లో ముగ్గురు ఎంతమంది ఇప్పుడు వస్తున్నారు, ఇంకో 5-6 మందిని వీళ్ళు కనుక తీసుకురాగలిగితే ఆ పార్టీ కొత్త నాయకులను చూసుకోవాల్సి వస్తుంది, ఉన్న నాయకుల్లో తగ్గే అవకాశం కూడా ఉంది. బీజేపీ ఏం చేస్తుంది అప్పుడు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం. కానీ ప్రథమ అడుగే జనసేన మీద పడిందనమాట బీఆర్ఎస్ పార్టీ. జనసేన బీఆర్ఎస్ బీజేపీ కూడా ఉంది కదా, రావెల కిషోర్ బీజేపీయే కాబట్టి, అంటే అది బలహీనమైన కూటమిగా ఉంది కంపారిటివ్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా, అంటే అందరూ నా వైపు చూస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు అని చెప్తున్న పరిస్థితుల్లో మరి కీలకమైన నాయకులే పోయారు కదా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. చూద్దాం సార్ రాబోయే రోజుల్లో ఏ విధంగా జరగబోతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.